పాక్షిక సూర్యగ్రహణం సందర్భంగా శ్రీకాళహస్తి మినహా రాష్ట్రంలోని అన్ని దేవాలయాలను మూసివేశారు ప్రస్తుతం మనం గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలోని పద్నాలుగు వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి శ్రీ సుందరవల్లి రాజలక్ష్మి సమేత శ్రీ సాక్షి భావనారాయణ వారి దేవస్థానం వద్ద ఉన్నాం అది సూర్యగ్రహణం యొక్క ప్రభావం ఎట్లా ఉంటుంది ఎన్ని గంటల పాటు దేవాలయాలు మూసివేస్తుంటారు అదేవిధంగా ఈ సూర్యగ్రహణం సందర్భంగా ఎటువంటి రాసులు వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎటువంటి నిష్టలు పాటించాలి అదేవిధంగా ఈ సూర్యగ్రహణ సందర్భంగా అన్ని దేవాలయాలు మూసి ఉన్నప్పటికీ కూడా శ్రీహాలా ఆస్తిలు దేవస్థానంలోని దేవాలయం ఎందుకు మూసివేయరు తదితర అంశాలన్నీ మనతో మాట్లాడేందుకు ఆలయ ప్రధాన అర్చకులు పరాశారం రఘునాథ్ బాబు గారు ప్రస్తుతం ఆయనతో మాట్లాడదాం రఘునాథ్ బాబు గారు చెప్పండి ఈ పాక్షిక సూర్యగ్రహణం యొక్క ప్రభావం ఏంటండి జయా భావదేవ మనం ప్రతి సంవత్సరము దాదాపుగా ఈ సూర్యగ్రహణం చంద్రగ్రహణం అనేది వస్తూ ఉంటాయి ఈ సంవత్సరం విశేషం ఏంటంటే సుమారుగా ఇరవై సంవత్సరాలు పైబడిన తర్వాత ఈ గ్రహణం అనేది సూర్యగ్రహణం పాక్షిక సూర్యగ్రహణం అనేది ఈ సంవత్సరం రావటం జరిగింది ఆశ్వీజ బహుళ అమావాస్య రోజు దీపావళి రోజున ఈ గ్రహణం సంభవించటం చేత నిన్నటి రోజున దీపావళి నరక చతుర్దశితో పాటుగా దీపావళి కార్యక్రమాన్ని మనం జరుపుకోవటం జరిగింది ఈ రోజున అమావాస్య మంగళవారం స్వాతి నక్షత్రంలో ఈ యొక్క సూర్యగ్రహణం అనేది పాక్షిక సూర్యగ్రహణం అనేది రావటం జరిగింది ఈ పాక్షిక సూర్యగ్రహణం సుమారుగా యాభై ఐదు నిమిషాల పాటు ఉంటుంది సూర్యాస్తమయం తర్వాత మోక్షం జరుగుతుంది గనక అతి స్వల్పకాలం ఈ సూర్యగ్రహణం ఉండటం చేత పాక్షిక సూర్యగ్రహణంగా మనం పిలుచుకోవటం జరుగుతుంది ఈ సూర్యగ్రహణం స్వాతి నక్షత్రములో సంభవించటం చేత ఈ స్వాతి నక్షత్రానికి రాశ్యాధిపతి తులారాశి ప్రధానంగా ఈ వారు ఈ గ్రహణ సమయములో బయట తిరగటం కానీ బింబ దర్శనం చేయటం కానీ జరగటం జరగకూడదు కారణం ఏంటంటే ఈ యొక్క కేతుగ్రహ సూర్యగ్రహణం వలన రాహుకేతువుల వీక్షణం చాలా తీక్షణమైన దృష్టితో ఉంటుంది గనక అటువంటి సమయంలో గనక మనం గనక ఈ బింబ దర్శనం గనక చేసుకున్నట్లయితే అకాల ముచువు అనేది సంభవిస్తుంది అని చెప్పేసి శాస్త్ర ప్రమాణంగా చెబుతూ ఉంటుంది అదేవిధంగా ఈ గ్రహణ సమయంలో వేసేసి విశేషించి గర్భం దాల్చిన స్త్రీలు ఈ గ్రహణం సమయంలో ఆ కనీసం ఆరు గంటల ముందుగా భోజన కార్యక్రమాలు పూర్తి చేసుకొని కదలకుండా మంచం మీద పడుకోవాలి కొంతమంది చెబుతూ ఉంటారు ఇది అంతా బోటకము అని చెప్పేసి కానీ ఈ రాహువు కేతు అనేది సర్పాకారంలో ఉండటం చేత కొంత కాలసర్పమ యోగం అనేది జరగటం జరుగుతుంది అదేవిధంగా మనం చాలా వరకు చూస్తుంటాం గ్రహణం మర్రి అని చెప్పేసి ఈ గ్రహణ సమయంలో గనక గర్భం దాల్చిన స్త్రీలు కనీసం ఆరు నెలలు దాటని స్త్రీలు గనక ఈ గ్రహణ సమయంలో గనక ఉన్నట్లయితే ఆ యొక్క రాహుకేతువుల యొక్క వీక్షణం ద్వారా కొంత గ్రహణం మొరి అనేది రావటం మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం అదేవిధంగా ఈ కేతుగ్రస్తం అవటం చేత బయట తిరగటం ద్వారా విషపూరితమైనటువంటి కొంత కాంతి రేణువులు మన మీద ప్రసరించటం ద్వారా కొంత విషతుల్యమై శరీరం ఇబ్బంది పడే ప్రమాదం ఉంది గనక ఆ సమయంలో గ్రహణాన్ని ప్రత్యక్షంగా చూడవద్దని చెప్పేసి చేస్తున్నాం కనుక శాస్త్రరీత్యా యామాంత్రి కనీసం యామం అంటే నాలుగు గంటలు అనమాట యామాంత్రి అంటే పన్నెండు గంటలు ఈ యొక్క గ్రహణానికి పన్నెండు గంటల ముందుగా స్వామివారి ఆలయాన్ని మూసివేయటం జరుగుతుంది ఈ మూసివేసే ముందుగా నిత్యార్చనాది కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ ఆలయాన్ని మూసివేస్తుంటాం స్వామివారి యొక్క దర్శనం శ్రపణ తిరువంజనాది కార్యక్రమాలు సంప్రోక్షణ అనంతరము తెల్లవారి అంటే బుధవారం ఉదయం ఆరు గంటల నుంచి చేయటం జరుగుతుంది ఈ ఆలయాలు మూసివేయటానికి గ్రహణానికి సంబంధం ఏంటని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు స్వామివారికి రెండు నేత్రాలు కూడా సూర్య చంద్రౌచ నేత్రే అని చెప్పేసి శాస్త్ర ప్రమాణం స్వామివారికి రెండు నేత్రాలు కూడా సూర్యుడు చంద్రుడుట ఒక భాగానికి బాధ కడుగుతున్నప్పుడు మనం చూడటం అనేది సరైన విధానం కాదు కనుక అటువంటి సమయంలో కొంత ఇబ్బందులు కలిగే ప్రమాదం ఉన్నాయి కనుక ఆలయాల్ని మూసివేయటం జరుగుతుంది తర్వాత బింబ మోక్షానంతరము అంటే బింబ మోక్షం అంటే ఏంటంటే ఇప్పుడు సూర్యగ్రహణం కేతుగ్రస్తమైంది గనక ఆ కేతువు సూర్యుడిని మింగి మళ్ళీ పూర్తిగా వదిల అనంత తర్వాత సూర్యుని యొక్క దర్శనం మనకు జరిగిన తర్వాత ఆలయాన్ని తీసివేయటం తీసి సంప్రోక్షణాది కార్యక్రమాలు జరుపు జరుగుతుంది ఆ విధంగా యొక్క ఆలయాన్ని కూడా పన్నెండు గంటల ముందుగానే మూసివేసి తిరిగి తెల్లవారి ఆరు గంటలకు దర్శనమివ్వటం జరుగుతుంది అంటే ప్రధానంగా దేశంలోని అన్ని దేవాలయాలు గ్రహణ సందర్భంలో మూసివేస్తున్న తరుణంలో ప్రత్యేకించి ప్రధానంగా శ్రీకాళహస్తి దేవస్థానంలో ఎందుకని దేవాలయాన్ని మూసివేయరు గ్రహణ సందర్భాల్లో ఎందుకు ఆలయ తలుపులు ద్వారాలు తెరిచి ఉంచి దర్శనం భాగ్యాన్ని కలిగిస్తుంటారు శ్రీకాళహస్తిలో శ్రీకాళహస్తేశ్వరుడు వాయులింగేశ్వరుడు ఈ వాయులింగానికి తో పాటుగా అక్కడ సర్పక రాహుకేతువులు కూడా స్వయంగా ఉన్న ప్రదేశము గనక అటువంటి ఆలయంలో మాత్రమే ఈ యొక్క రాహుకేతు వ్యధ అనేది ఉండదు కనుక ఆలయాన్ని మూడు వందల అరవై ఐదు రోజులతో పాటుగా ప్రత్యేకంగా సూర్యగ్రహణ చంద్రగ్రహణ సమయాలలో కూడా రుద్రాభిషేకాలు జరుగుతూ రాహుకేతువులు పూజలు ప్రత్యేకంగా చేస్తూ ఆ ఆలయాన్ని తీసి ఉంచటం అనేది మన భారతదేశం చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతంగా మనం భావించాలని చెప్పేసి చెబుతూ ఉన్నాం గ్రహణం సందర్భంలో కూడా ఏ రాసులు వారు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి అదేవిధంగా ఈ దేవాలయాలు మూసివేత గల కారణాలు ఏంటి ఎందుకు శ్రీకాళహస్తిలో దేవాలయాన్ని సూర్యగ్రహణం రోజు కూడా తెరిచి ఉంచుతారు తదితర అంశాలను ఆయన చక్కగా వివరించారు ఈ క్రమంలోనే సూర్యగ్రహణం రోజు కూడా ఎవరు గ్రహణాన్ని చూసే ప్రయత్నం కూడా చేయొద్దని ఆయన అయితే సూచిస్తున్నారు కెమెరామెన్ నరేంద్రతో వరప్రసాద్ గుంటూరు జిల్లా సుందరవల్లి రాజలక్ష్మి సమేత శ్రీ సాక్షి భావనారాయణ స్వామి దేవస్థానం నుంచి